వాగు విజయవాడ వాసుల్ని టెన్షన్ పెట్టింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది బుడమేరు వాగు దగ్గర? అయితే బుడమేరు దగ్గర వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. బుడమేరుకు వరద ప్రవాహం పెరగటంతో గండిపడి విజయవాడ నగరం జలమయమైంది. కాల్వ పరిసర ప్రాంతాలు ఆక్రమణలకు గురి కావటం వలనే వరద ప్రభావం పెరిగినట్టు తెలుస్తోంది. కబ్జాకు గురి కావడంతో మధురా నగర్, దేవినగర్ మధ్య బుడమేరు కాల్వకు గండి పడింది. దీంతో ఏలూరు కాల్వ పరిధిలోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. భారీ వరద వల్ల 4 రోజులుగా విజయవాడ జలదిగ్బంధంలోనే కూరుకుపోయింది. ఇప్పటికే 18 మంది మృతి చెందగా 2 గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పడుతూ ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారికి ఆహారాన్ని అందించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ చేరుకుంటోంది. ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, విజయవాడలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ట్రేణుశ్రీ, మొత్తం మీద చూసుకుంటే గత 4 రోజుల కాలంగా విజయవాడలో కురుస్తున్న వర్షాలకి విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం మనం ఏదైతే గత 5 రోజుల కాలంగా కూడా కృష్ణా జిల్లాని నానా ఇబ్బందులు పెడుతున్న బుడమనేరు వాగు సంబంధించి వెనక ఉన్నాం. ఆ వెనక ప్రాంతం మనం ఒకసారి చూసుకుంటే కనుచూపు మేరల్లో ఉన్న వేలాది ఎకరాలు పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ నీరే కనిపిస్తూ ఉంది. దాదాపుగా బుడమనేరు వాగు వెనకకు సంబంధించి ఏదైతే బ్రిడ్జి వెనక భాగం ఉందో, వెనక భాగం నుంచి ఇటు నందిగామ వైపు అంటే దాదాపుగా 20 నుంచి 25 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 2 సైడ్ల మొత్తం అన్ని వైపులా కూడా పూర్తి స్థాయిలో పంట పొలాలు దాదాపుగా మనకి తెలుస్తున్న సమాచారం ప్రకారం దాదాపుగా 40,000 నుంచి 60,000 ఎకరాల పంట నీట మునిగిందని చెప్పి కూడా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఒక రైతులు తప్ప, ఎవరు పొలం అయితే ఉంటుందో ఆ పొలానికి సంబంధించిన రైతులు తప్ప మిగిలిన ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కనిపించదు. కానీ అటువంటి ప్రాంతానికి ఎక్స్క్లూజివ్గా కూడా బిగ్ టీవీ ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే బుడమేరు వాగు బ్యాక్ సైడ్ ప్రస్తుత పరిస్థితి కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏ వైపు చూసినా ఏముంది గర్వకారణం అన్నట్లుగా, ఏ దిక్కును చూసినా కానీ మోకాళ్ళ పైనే నీళ్లు కనిపిస్తున్నాయి. నీళ్లు తప్ప ఎక్కడా కూడా పొలాలు కానీ లేకపోతే పంటలు కానీ ఎక్కడ ఏమీ కనిపించే దాఖలా లేవు. వేలాది ఎకరాలు నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే వర్షం నుంచి తేరుకుంటున్న నేపథ్యంలో వర్షపు నీరంతా కూడా పొలాల్లో దాదాపుగా కొన్ని అడుగుల లోతులో నిల్చొనున్న పరిస్థితి కనిపించింది. మరొకవైపు ఏదైతే ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంది, విశాఖపట్నం విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళే రైల్వే ట్రాక్ కూడా ఉంది. నిన్న ఒకవైపు అంటే రైల్వే ట్రాక్కు సంబంధించి కూడా ఒకవైపు నీరు కూడా కొంత చేరుకొనుంది, మరొకవైపు అయితే కొంత ఫ్రీగానే ఉంది. అయితే కొంచెం వర్షం తగ్గటం మూలంగా కూడా ట్రాక్ కూడా క్లియరెన్స్గా ఉన్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎటు చూసినా ఇటువైపు చూసుకుంటే కనుక నందిగామ గొల్లపూడి ప్రాంతాలు వస్తాయి. ఈ ప్రాంతం అంతా నందిగామ అలాగే జగ్గైపేట తిరువూరు నియోజకవర్గాలకు సంబంధించిన పలు గ్రామాల్లో పూర్తి స్థాయిలో వేలాది ఎకరాలు నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా అధికారులు అంచనా వేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం గత 4 రోజుల కాలంగా కురిసిన వర్షాల మూలంగా 4 లక్షల పైగా ఎకరాలు పంటలు ఏదైతే కావచ్చు, ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించి 4 లక్షల ఎకరాలకు పైగా కూడా పంట వర్షం ఎకరాల్లో నీరు వెళ్ళినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా ఒక అంచనా వేయటం జరిగింది. మనం ఇప్పుడు విజువల్స్లో చూసుకుంటే ఏ వైపు చూసినా కిలోమీటర్ల కొద్ది వర్షపు నీరు కూడా పొలాల్లో నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించి సహాయ చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎవరైతే నీళ్ళ ఇళ్లలోకి నీళ్లు చేరి కొంత ఇబ్బందులు పడ్డారో వారందరికీ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ఇక అది అయిపోయిన తర్వాత పొలాలకు సంబంధించి నీరు వందలాది వేలాది ఎకరాల్లోకి నీరు చేరుకోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది. ఇప్పటికే గత 2-3 సంవత్సరాలుగా
ఒక సంవత్సరం అతివృష్టి, మరొక సంవత్సరం అనావృష్టితో అన్నదాతలు రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అయితే ఎక్కువగా రబీ వేసిన రబీ వేయటం, దీంతో వరి పంట ఎక్కువ స్థానాల్లో ఉంది. మరి కొన్ని చోట్ల వాణిజ్య పంటలు వేశారు, కొన్ని చోట్ల పత్తి మిర్చి, ఎక్కువ చోట్ల వరి పంట వేసినట్లున్నారు. వరి పంటకు సంబంధించి ఎక్కువగా వేలాది ఎకరాలు నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇదే పరిస్థితి కనుక కొనసాగితే, ఇంకా 2-3 రోజులు కొనసాగితే అన్నదాతలు చాలా ఇబ్బందులు పాల్పడే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం అన్నదాతల్ని ఉదారంగా ఆదుకోవాలని చెప్పి రైతులైతే కోరుతా ఉన్నారు. మరొకవైపు ప్రభుత్వం వరద నష్టం తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏ మేరకు పంట నష్టం వాటిల్లింది, ఎంతవరకు నష్టం వాటిల్లింది అనే దానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ వ్యవసాయ శాఖ అధికారులు ఏ స్థాయిలో అంచనా వేస్తున్నా కానీ ఇంత లో తట్టు ప్రాంతం, అంటే గ్రామం నుంచి ఒక ప్రశ్నం ఏదైతే మనం విజువల్స్ చూసుకుంటున్నామో, గొల్లపూడి జాతీయ రహదారికి ఆనుకొని దాదాపుగా లోపలికి 10 కిలోమీటర్ల లోపలికి ఉన్న ఈ ప్రాంతం, మరి ఇక్కడికి వచ్చి అధికారులు ఏ రకమైన ఎస్టిమేషన్ వేస్తారు, నష్టాన్ని ఏ రకంగా అంచనా వేస్తారు అనేది కూడా చాలా అంతుబట్టిన ప్రశ్నగా కూడా కనిపిస్తోంది. మరొక వైపు అటు ఏదైతే బుడవేరు వాగు సంబంధించి పలు గ్రామాల్లో రాకపోకలు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో, ఒకవైపు తగ్గుతుందని, వర్షం తగ్గుతుందని చెప్పి ఆనందించే లోపు వాగు కృష్ణమ్మ ఇటు బుడవేరు వాగు రెండు వాగులు శాంతిస్తున్నాయని చెప్పుకునే లోపే పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీరంతా కూడా పూర్తి స్థాయిలో పొలాల్లోకి చేరుకోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో వాగులు వంటలతో నీటమయమైన పరిస్థితి కనిపించింది. సో ఇదే పరిస్థితి ఇంకొకటి 2 రోజులు కొనసాగితే అన్నదాతులకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరి దాదాపుగా 4-5 రోజుల కాలంగా కురుస్తున్న ఈ వర్షాలకు సంబంధించి ఖచ్చితంగా వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వం అన్నదాతలను ఉదారంగా ఆదుకోవాలని చెప్పి అన్నదాతలు అయితే కోరుతా ఉన్నారు. కానీ మనం ఇప్పటివరకు విజువల్ చూసినా, ఏ వైపు చూసినా కానీ ఎకరాల కొద్ది వేల ఎకరాల సమీపంలో పూర్తి స్థాయిలో పంటల్లో నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేణుశ్రీ శివ, ప్రస్తుతం అయితే బుడమేరు వాగు ఫ్లో అయితే తగ్గింది, అక్కడ ప్రాంతాన్ని మళ్ళీ అప్పటి పరిస్థితులు తీసుకొని రావటానికి ఎటువంటి చర్యలు చేపడుతోంది ప్రభుత్వం ఇప్పుడు? అంటే ఇప్పటికే దాదాపుగా అన్ని రకాల సహాయ శాఖ చర్యలు అయితే ప్రభుత్వం చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాగు అయితే ఫ్లో ఇన్ఫ్లో తగ్గింది, అదే స్థాయిలో కూడా అవుట్ఫ్లో కూడా పెరుగుతూ ఉంది. సో ప్రస్తుతానికి సంబంధించి వాగు ఇన్ఫ్లో తగ్గిందంటే ఆ వాటర్ అంతా కూడా, ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ అంతా కూడా పొలాల్లోకి, సమీపంలో ఉన్న పొలాల్లోకి చేరుకుంది. ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఆ సమీప పొలాల్లోని విజువల్స్ చూస్తున్నామో అదంతా కూడా నీరు అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ నష్టాన్ని అంచనా వేయటం కూడా కొంత ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అయితే వాగు శాంతించడం, ఇళ్లలోకి జనాల్ని పంపటం యథాస్థితికి కొనసాగించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. దానికి సంబంధించి ఇవాళ రేపట్లో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా క్లారిటీ వచ్చే అవకాశం, అంటే ఇప్పటికే ఒకవైపు విజయవాడకు సంబంధించిన సింగునగర్ కానీ, వైఎస్ఆర్ కాలనీ, అలాగే ఆంధ్రప్రభ కాలనీ, ఇట్లాంటి కాలనీలన్నీ కూడా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలు కొంత నడిచే అవకాశం ఆ ప్రాంతంలో కలుస్తూ ఉంది. సో ఈరోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశం కనిపించిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో సహాయ చర్యలు, అలాగే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లా, అలాగే విజయవాడ నగరానికి సంబంధించి దాదాపుగా 70 పైగా కూడా పునరావాస కేంద్రాలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముందుగా ఏదైతే ఆ ఇళ్లలో రోడ్ల మీద ఉన్న నీటిని అన్నింటిని కూడా పక్కకి తరలించి, అంటే సముద్రానికి తరలించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో NDRF బృందాలు, హెలికాప్టర్లు, డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రతి ఒక్కదాన్ని కూడా, అవకాశం వచ్చిన ప్రతి టెక్నాలజీని కూడా ప్రభుత్వం వినియోగించుకొని ప్రజల కోసం కేటాయిస్తుంది. సో అది పూర్తయిన తర్వాత ఇంకా దాదాపుగా ఈ పంట పొలాలపై దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రానున్న 1-2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో, గత 10 రోజుల క్రితం పరిస్థితి ఏదో విధంగా సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశాలు అయితే రానున్న 1-2 రోజుల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రేణుశ్రీ రైట్ శివ, ప్రస్తుతం అయితే మీరు హోల్డ్లో ఉండండి, ఇక విజయవాడకి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్.